హాయ్ 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 పేరు ఇందాక మీ అందరిని అడిగినా ఒకసారి నన్ను టెస్ట్ చేయండి. నా పేరు వషి చెప్తున్నా ప్లీజ్ చెప్పని. ఓకే వషి, శివ, ఖుషి, నేత్ర అండ్ రితేష్. ఓకే డన్. సో గుర్తుంది కదా నాకు పేర్లు? నేను కొంచెం ఇంటెలిజెంటే కదా. అనుకోవచ్చా? సరే ఓకే. సో ఇప్పుడు హౌస్ అరెస్ట్ సినిమా గురించి చెప్పండి. ఇప్పుడు ఎట్లా మీరు క్వశ్చన్ అడుగుదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఇందాక నేను వచ్చి కూసుంటా అంటే నన్ను మీరు క్వశ్చన్ అడుగుతా అన్నారు. సరే నేను ఫస్ట్ అడుగుతున్నా, హౌస్ అరెస్ట్ గురించి చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. సో నీకు హౌస్ అరెస్ట్ ఫస్ట్ సినిమా కదా? సెకండ్. సెకండ్ మూవీ? ఫస్ట్ ఏం చేసినావు? 90ml. 90ml చేసినా నువ్వు? అందరి యాక్టింగ్ నేర్చుకుని వచ్చాము. యాక్టింగ్ నేర్చుకుని వచ్చాము. నేను అడిగినా భీష్మ అండ్ అజిత్ అజిత్ గారు ఒకటి చేశాను, ఆది గారు ఒకటి చేశాను అండ్ ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తున్నాను. ఇంకా టూ మూవీస్ ప్రెసెంట్ ఉన్నాయి. సూపర్, అందరు ఎక్స్పీరియన్స్డ్ అయితే సూపర్ గా. నాది సిక్స్త్ ఫిల్మ్. నేను ప్రతిరోజు పండగకి డియర్ కామ్రేడ్ సైరా నరసింహారెడ్డి నేను పెద్ద చేసిండు అన్న మనం వెళ్తాను. ఇంకా అఖండ చేశాను. అఖండ కూడానా? బాలయ్య బాబు 18 పేజెస్ అండి. ఏదో 18 పేజెస్? నిఖిల్ సార్. ఓకే ఓకే, 18 పేజా? ఓకే. సో నైస్, అందరూ మంచి సీనియర్ అనమాట నాకంటే, నేనే చిన్నోడు అనమాట. థ్యాంక్ యూ. సెకండ్ కదా, త్రీ మూవీస్ ఉన్నాయి అనుకుంటా. అవును, మీరు అందరు సీనియర్స్ నాకంటే, మీకంటే చిన్నోడిని నేను. గడ్డము పెంచి ఇది పెంచు ఇది ఒరిజినల్ గడ్డం కాదు, ఇది పెట్టించిన. ఇది మీ డైరెక్టర్ శేఖర్ సార్ పెట్టుమని చెప్పేది, అంటే ఫేక్ గడ్డం పెట్టిన నేను. ఒరిజినల్ అబ్బా, మొత్తం ఒరిజినలే. ఏ నీక సరే ఓకే, మీకంటే పెద్దోండి, మీరు చిన్నోళ్ళు. నా గడ్డం వచ్చింది, హెయిర్ వచ్చింది, ఇది ఒరిజినల్. ఓకే, సో క్వశ్చన్లు అడుగుతా అన్నారు కదా, అడగండి. అవును, నేను సింగరేణి ముద్దు బిడ్డ అని ఎందుకు అంటారు అన్న? మా డాడ్ వర్క్స్ ఫర్ సింగరేణి, సో అందుకే సింగరేణి ముద్దు బిడ్డ అని చెప్పేసి అంటారు అన్నమాట. నెక్స్ట్ అన్న, ఒకవేళ మీరు చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తే మీ డాడీ ఎలా రియాక్ట్ అయ్యేవారు? మా డాడీయా? గాలికి వదిలేసిన అందుకే ఇట్లా తయారైనా. అన్న, నువ్వు బిగ్ బాస్ లో చాలా సార్లు వంట చేసావు కదా, అండ్ నీకు మటన్ బిర్యానీ అంటే ఇష్టం కదా, సో ఈ వంట ఎక్కడ నేర్చుకున్నావు? ఇది 12 ఇయర్స్ నుంచి బ్యాచిలర్ లైఫ్. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే మొత్తం పేకాట బ్యాచ్ అందరిది. వాళ్ళు పేకాట ఆడతా అంటే నేనేమో నా పేకాట అని రాదు, సో నాకేమో ఆకలేయేది. అరే అది బెటరా, ఇది బెటరా, ఇది చేయరా అని చెప్పేసి నేనేమో నేను ఒక్కడనే చేసేవాడిని అనమాట. సో అలా అలా అలవాటు అయిపోయింది, ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. మంచిది ఒక్కొక్కసారి, అదే కమీనే దోస్తులు అంటారు కదా, అలా ఉన్నప్పుడు మంచిది ఒక్కొక్కసారి. నెక్స్ట్ నువ్వు అడుగు. కార్కన అంటే 9 తర్వాత చదువుకోవడం అనమాట, అంటే వర్క్ డెడికేషన్, చదువుకోవడము, లైక్ స్క్రిప్ట్ చదువుకోవడము. సో అట్లా లైక్ ఏమంటారు, హెల్దీ కూల్ డ్రింక్ తాగడము అలాంటి అనమాట. సో అది కూల్ డ్రింక్స్లో దొరికేసింది, గిట్ల దొరికిందేంది లే, అంటే అట్లా అనమాట. లేదు ఇంకోలా కాదు, లైక్ హెల్దీ జ్యూసెస్, జ్యూసెస్ జ్యూస్ ఉంటాయి కదా హెల్దీ, అది ఆరెంజ్ అట్లా, యా బ్రౌన్ జ్యూస్, యా అది మ్యాంగో జ్యూస్. ఖుషి నువ్వు అడుగమ్మా. నాకా? నాదంతా పిసబేసినది. కోపం ఏంటంటే అలా ఉండిపోయింది, అది అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఏం చేయలేము.